సులోచన, సమరంగంలోనికి ప్రవేశించావా సులోచన? అవును ప్రభు, నా స్వామి శిరస్సు కోసం ఆ శ్రీరామచంద్రుని అర్థిస్తామని వెళుతున్నా. సులోచన, హరింపురాని మహావమ్మ వీరపత్నివి, వీరసింహుని కోడలివి, తీరురాలివై వైరు నర్థింపబోట అసంభవం అసంభవం సులోచన. ఈ మేఘన నా మేఘనాథుని ఒక్క శిరస్సుకు బదులు ఆ రామలక్ష్మణులను సంహరించి వారి రెండు శిరస్సును నీకు కానుకగా అర్పిస్తాను, నీ పగ చల్లారుస్తాను సులోచన. ఆ శిరస్సు నాకు అర్పిస్తే నా స్వామి శిరస్సు నాకు నా హృదయ శోకం నశిస్తుంది. నా నాథుని శిరస్సే నాకు కావాలి. నా నాథుడు పునర్జీవితుడై నన్ను కనికరించాలి. నా స్వామిని నేను చేతులారా పూజించుకోవాలి. నన్ను నిరోధించకండి సులోచన. మన్నించండి మహారాజా, ప్రపంచంలోని ఏ శక్తి నన్ను నిరోధించలేదు. సులోచన, సులోచన, నీ వచ్చే లోపుగా నా పుత్రుని అంత్యక్రియలు పూర్తి చేస్తాను సులోచన. మహారాజా, భూమాత, భూమాత, నా భర్త దేహాన్ని భద్రపరచు తల్లి. అలాగే సులోచన. సులోచన, త్రికరణ శుద్ధిగా నీ స్వామిని ప్రేమించి పూజించే పత్నివైతే నీ ఆత్మశక్తిని ప్రదర్శించు. ఆ రాముడే నీ నాథుని శిరస్సు తెచ్చి నీకు అర్పించండి. అదే ఆ రామునికి సరైన శిక్ష, నీ పాతివ్రత్యానికి తగు పరీక్ష. శిక్ష విధించా ఈ రణరంగంలో నీ దీక్ష విరమించటానికి, ఇంత పలహారం ఎన్ని మంచి నీళ్ళు ఇవ్వటానికి నేను లోచుకోలేకపోయా. స్వామి సులోచన, చేతులారా తెరిపిస్తేనే కాని ముట్టనని ప్రతినబట్టిన ఈ ధర్మశీలకు చేతులు లేని నేను ఎలా తినిపించగలను తల్లి.
విచారించుకుని ఆయన నీ చేతిలోనే తిరిగి ధన్యోస్మి రామచంద్ర ధన్యోస్మి